ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే గ్యాంగ్ను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యసనాలకు పాల్పడి కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ప్రకాశం జిల్లా పలు ప్రాంతాల్లోని ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న వారిని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చోరీకి పాల్పడుతున్న ఆరుగురిని పట్టుకుని వారి వద్ద నుండి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ పెద్దదొర్నాల పోలీస్ స్టేషన్లో మీడియాకు తెలియజేశారు. కేసులో ప్రతిభ కనబరిచిన ఎర్రగొండపాలెం సీఐ మారుతికృష్ణ, దొర్నాల ఎస్ఐ హరిబాబును మరియు పలువురు పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఎవరైతే అమ్మో క్రిమినల్స్ అందరూ కూడా ఎగ్రిమెంట్ చేసుకున్నాం. అలా వాచ్ పెట్టిన గ్రామంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ మీద ఒక టోటల్ 4 మెంబర్స్, ఒక ఇద్దరు మైనారిటీ 6 మెంబర్స్ని అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళు అదుపులోకి తీసుకుని విచారిస్తే వారి దగ్గర నుంచి టోటల్ 12 బైక్ని రికవరీ చేశాం. 12 బైకుల్లో 3 దోనాలకు చెందినవి, 3 మార్కాపూర్ టౌన్కి చెందినవి, 3 కాచేపల్లికి చెందినవి, 1 శ్రీకాళహస్తి, 1 పెళ్లిపూరు, 1 మాచర్ల. టోటల్ 12 బైక్స్ని వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశాం. రికవరీ చేసి దీన్ని ఎవరైతే మనకి మేజర్స్ ఉన్నారో 4 మంది, వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇందులో మంచి వర్క్ చేసిన సిఏ గారిని, ఎస్ఐ దొర్నాల అండ్ హోంగార్డ్ షేక్ భాషాని మా మేడం